నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో అసలు కీళ్ళ నొప్పుల సమస్యలు ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, మనం అసలు మోకాళ్ళ నొప్పుల సమస్యలు, కీళ్ళ నొప్పుల సమస్యలు అనేది ఏ వయసు వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఆర్థోపెడిక్ అంటే కీళ్ళ నొప్పులు, ఎముకల బాధలు ప్లస్ ఫ్రాక్చర్స్ అమ్మా. కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటేనేమో ఈ కీళ్ళ నొప్పులే కాకుండా మెడ నొప్పి, షోల్డర్ పెయిన్, ఎల్బో పెయిన్, ప్లాంటర్ ఫేషియైటిస్, పాదం నొప్పి, మెడన్ నొప్పి, ఇలాంటివి చాలా భాగాలు ఉంటాయన్నమాట. ప్రథమంగా ఆర్థోపెడిక్స్లో మెయిన్లీ 90% ఆఫ్ ద పేషెంట్స్ లేడీస్ ఉంటారు. అంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, కోల్డ్ ఆర్థోపెడిక్స్ 90% అంటే 90% ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి, 10% మగవాళ్ళకు ఉంటాయన్నమాట. దానిలో మగవాళ్ళకుండే రెండు జబ్బులు ఏంటంటే, ఒకటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, రెండోది ఏవియన్ అంటే లైక్ ఫిమరల్ హెడ్కి అంటే హిప్ జాయింట్లో ప్రాబ్లమ్స్ అనమాట. ఏవియన్ విత్ ఆస్టియోఆర్థైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థైటిస్ అంటాం. ఇది హిప్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి కామన్, ఈ రెండే. మిగతావి ఆస్టియోఆర్థైటిస్, రుమటాయిడ్ ఆర్థైటిస్, ఎనీ కోల్డ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటాయన్నమాట. 80 మంది, ఒక 100 మంది పేషెంట్స్ని చూస్తే దానిలో 80 మంది ఆడవాళ్ళు ఉంటారనమాట. దానికి కారణాలు ఏంటంటే, ఆడవాళ్ళలోనే ఎందుకు ఎక్కువ, ఆడవాళ్ళలో ఎక్కువ రీప్లేస్మెంట్స్ ఎందుకు ఎక్కువ జరుగుతుంటాయి అంటే, ఆడవాళ్ళలో లిటరసీ, వాళ్ళకి చదువుకోలేకపోవటం, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవటం. అంటే బాధపడుతూనే పాపం హస్బెండ్ చెప్తే తనకి డిస్టర్బెన్స్ ఏమో, కొడుక్కి చెప్తే పాపం లీవ్ పెట్టాలేమో అని ఈ విధంగా తనకి ఓర్పు ఎక్కువ ఉండటం మూలంగా ఈ ఆడవాళ్ళు గృహిణులు అన్నమాట. అంటే నాన్ వర్కింగ్ పీపుల్ పాపం ఏదో మందులు వేసుకొని అలా కాలం గడిపేస్తుంటారు, ఎక్కువగా చెప్పరు. కొంతమంది చెప్పినా బాగా, అంటే మేల్ డామినేషన్ ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి కూడా అంత వాళ్ళు ఉత్సాహం చూపించరన్నమాట. ఈ విధంగా వాళ్ళకి డయాబెటీస్, హైపర్టెన్షన్, హైపోథైరాయిడిజం, ఒబెసిటీ, ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ అసోసియేట్ అయి ఉంటాయన్నమాట. వీళ్ళకి ఈ విధంగా మొదటి దశలో డాక్టర్ దగ్గరికి రాకపోవటం మూలంగా చివరి దశలో రావటం, బాగా అరిగిపోయిన తర్వాత రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఆర్థోపెడిక్స్లో కీళ్ళ నొప్పులు అనేవి ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ రెండు ఆడవాళ్ళలోనే ఎక్కువ. 90 మంది ఆడవాళ్ళకుంటే 10 మంది మగవాళ్ళకు ఉంటుందన్నమాట. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటే ఏంటి? యూజువల్గా అందరికీ అనుమానాలు వస్తుంటాయి, అరగటం అంటే ఏంటమ్మా, మొత్తం అరిగిపోతుంది అని. అరగటం అంటే కార్ట్లేజ్ అనేది ఒక అంటే సెరామిక్ లేయర్ లాంటిది అనమాట. కీళ్ళు అంటే ఏంటంటే రెండు జాయింట్, రెండు ఎముకలు కలిసే చోట కీళ్ళు అంటాం అనమాట. దానిలో మోకాలు, ఆ మోకాల్లో మనకి రాపిడి ఎక్కువగా ఉంటుంది. రాపిడికి కారణాలు ఏంటి? అందరికీ అరగట్లేదు, పక్కింటి వాళ్ళకి అరగట్లేదు, నాకే ఎందుకు అరుగుతున్నాయి అంటారు. అలా అంటే దానికి కారణాలు ఏంటంటే 30% జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, మన అమ్మ నాన్నకి, మేనత్తలకి ఆ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, జెనెటిక్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంతో మనకు అది క్యారీ అవుతుంది. మిగతా 30% మనకి అన్ఐడెంటిఫైడ్ అంటే ఏంటంటే గుర్తించని థైరాయిడ్ డిసీజెస్, గుర్తించని డయాబెటీస్, ఈ రెండు మేజర్ ఈవెంట్స్ అనమాట. దాంతో ఒబెసిటీ. ఆడవాళ్ళలో ఎందుకు ఒబెసిటీ ఉంటుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హార్మోనల్ లక్షణాలు ఉంటాయి, తర్వాత ప్రెగ్నెన్సీస్, ఓవర్ ఈటింగ్, లేదా హెల్త్ కాన్షియస్నెస్ లేకపోవటం, లేకపోతే డైట్ ప్లాన్ చేసుకోలేకపోవటం, లేకపోతే ఇది మిగిలిపోతుంది వేస్ట్ చేయటం ఎందుకు అనే ధోరణి, ఇలాంటివి అనమాట. కొంచెం అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళలో ఒబెసిటీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ డైట్ తినే వాళ్ళకి లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటారు, ప్యూర్ వెజిటేరియన్ డైట్ తినేవాళ్ళు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారనమాట. అంటే ఆవకాయ పచ్చడి, ఇవి వెజిటేరియన్ డైటే తింటానమ్మా నేను ఎందుకు లాభెక్కుతున్నానంటే, వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఆయిల్ ఉంటుంది. సో ఈ డయట్రీ ప్లాన్ లేకపోవటం, ఈ ఒబెసిటీ, ఈ ఒబెసిటీకి కూడా కొంచెం లావెక్కగానే ఎందుకు లావెక్కుతున్నాము, ఏంటి కారణాలని అనుకోకుండా, లేదు మా పెద్దవాళ్ళు కూడా ఇంతే లావుగా ఉండేవాళ్ళండి, మా అమ్మగారు లావుగా ఉండేవాళ్ళు, మా మేనత్త లావుగా ఉండేది, నేను కూడా లావెక్కుతున్నాను, అలా కాదు. లావెక్కుతున్నాం సరే, దానికి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ 30% ఉంటుంది. మనం ఎందుకు లావెక్కుతున్నాము, మన లోపాలు ఏంటి అనేది మనం సరిదిద్దుకోవాలి. అది అంటే చాలా మందికి అది అనిపించదు, లావెక్కుతున్నా నా ఒంటి తీరు ఇలా అండి అంటారు. ఒంటి తీరు ఉంటుంది కొంచెం, కానీ ఈ కారణాలు కూడా ఉంటాయన్నమాట. ఎవరైతే ఎక్కువగా లావెక్కుతారో వాళ్ళు థైరాయిడ్ వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలి.
డయాబెటీస్ కంట్రోల్ లో లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. డైట్ ఒక మీకు తెలియకపోతే ఒక మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డైట్ ఫాలో అవ్వాలి. పెద్దగా డైట్ లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఈ రైస్ ప్రోడక్ట్స్, వీట్ ప్రోడక్ట్స్ ఇవి తగ్గించడము, ప్రోటీన్ ప్రోడక్ట్స్ ఎక్కువ చేసుకుంటే మనం డైట్ అంటే ఒబెసిటీ నుంచి బయటపడతాం. ఇవన్నీ కొన్ని కారణాలు మనం అరిగిపోవటానికి అనమాట. ప్లస్ కొంతమంది రిపీటెడ్ గా కింద కూర్చుంటుంటారు, వంగి పనిచేయటము, కింద కూర్చోటము, స్టేర్ కేస్ క్లైంబింగ్ చేస్తుంటారు అనమాట. ఇలాంటివి కూడా లక్షణాలు, ఇవి కూడా అంటే కారణాలు అనమాట అరిగిపోవటానికి. దానికి తోడు ప్రథమ దశలో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏదో ఒక నొప్పి టాబ్లెట్, ఏదో ఒవిరాన్ టాబ్లెట్ అంటారు, ఏదో టాబ్లెట్ ఆస్పిరిన్ ఏదో వేసేసుకుని కాలక్షేపం చేయటం కాదు. ఎందుకు వచ్చింది నొప్పి, ఏ దశలో ఉన్నాము, ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది కనుక్కోవాలి. అంతేగాని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే పెద్ద ఖర్చు అయిపోద్దని మగవాళ్ళు అనుకోకర్లేదు, ఆడవాళ్ళు అనుకోకర్లేదు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా మీ జబ్బుకి రీజన్ ఏంటి, ఏ స్టేజ్ లో ఉన్నారు, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేవి మేము చెప్తాం. అది వినే ఓపిక మీకు ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాక కొంచెం ఓపిక చేయాలి. కొంతమంది పేషెంట్స్ చాలా ఇరిటేట్ అయిపోతుంటారు, డాక్టర్ గారు పిఏ ఇచ్చింది 11:30 అపాయింట్మెంట్, డాక్టర్ గారు 12:30 వరకు రాలేదేంటి, విసుగు కోపము ఇవన్నీ ఉండకూడదు. ఇదే అంటే లైక్ సినిమా థియేటర్ లాంటిది కాదు కదా, డాక్టర్లు కొంచెం సర్జరీస్ లో ఉంటారు, కొంచెం ఓపిక చేయాలి. అంటే అక్కడ ఇరిటేషను, రెస్ట్లెస్నెస్ అది ఎక్కువైపోతే మీరు మీ బాధ ఏంటో మీరు మర్చిపోతారు అనమాట. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చాక కొంచెం ఓపికగా, డాక్టర్ గారు అసలు నాకు ఎందుకు, ఏంటి రీజన్ ఏంటి. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, అమ్మ నువ్వు కొంచెం బరువు తగ్గాలంటే, లేదండి మా మేనత్ ఇలానే ఉండేవారు నేను తగ్గలేను అంటారు. అమ్మ నువ్వు కొంచెం మెట్లెక్కడం ఆపేసేయాలంటే, లేదండి నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను కుదరదు అంటారు. అమ్మ నువ్వు వంగి పని చేయటం చేయకూడదు, కొంచెం కిందకి వంగటం, ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, కింద కూర్చోకూడదు అంటే, లేదండి నేను ఇంట్లో ఒక్కదాన్ని నేను తప్పదు చేయటం అని. ఇలా అంటే నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉండకూడదు. ఓకే సరి చేస్తానండి, అవును నేను సరిదిద్దుకుంటాను, అలానే ట్రై చేస్తాను అని పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. చాలా మంది 80% ఆఫ్ ద పేషెంట్స్ కి అంటే టాబ్లెట్స్ రాసి ఇచ్చేస్తారు డాక్టర్ గారు, ఆ టాబ్లెట్స్ మింగేద్దాము తగ్గిపోద్దని. కాదు, టాబ్లెట్స్ మెడికల్ షాప్ లో కూడా మీకు ఇస్తారు, కావాలంటే నొప్పికి టాబ్లెట్స్, గుజ్జు పట్టడానికి టాబ్లెట్స్ కోసమే డాక్టర్ దగ్గరికి రావద్దు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే ఎక్సర్సైజెస్ కూడా మేము చెప్తామన్నమాట, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. రైట్ డాక్టర్, అయితే మనం యాజ్ ఎ ఫస్ట్ ఉమెన్ రీప్లేస్మెంట్ సర్జన్, మీరు అసలు మనకి ఇండియాలో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎంత, స్టాటిస్టిక్స్ ఎంత నమోదు అవుతున్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారు? అది అన్ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయిగా. ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది, పిల్లలకి ఇన్సూరెన్సెస్ వచ్చినాయి, పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ పెరిగింది కాబట్టి ఈ లిటరసీ రేట్ అనేది ఇండియాలో బాగానే ఉంది ఇప్పుడు. సో హెల్త్ కాన్షియస్నెస్ కూడా ఎక్కువైంది. తర్వాత ఈ అంటే యోగా అనే కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం, యోగా చేయటం ఏంటి, తర్వాత ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలాంటివన్నీ పిల్లలు చెప్పటం, పేరెంట్స్ వినటం, దీంతో కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని పెంచటం, పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి అమ్మ నీకు తీసుకెళ్లాలి, నీకు చూపిస్తాను అని బలవంతంగా తీసుకురావటం, ఇలాంటి వాటి మూలంగా ఇప్పుడు కొంతవరకు వేలు. అది వరకు అన్ఐడెంటిఫైడ్ గా ఉండిపోయాయి అనమాట. చాలా వరకు ఉంటాయి మా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెక్యులియర్ గా అంటే ఎక్కువగా అంటే మనకి జాయింట్స్ కి, మజిల్స్ కి, బోన్స్ కి సంబంధించినవి కాబట్టి ఎక్కువ శాతమే ఉంటాయి ఇవి. ఓకే, అయితే అసలు కీళ్ళ నొప్పులు ఎన్ని రకాలు, వాటి గురించి? కీళ్ళ నొప్పులు ఆస్టియోఆర్థ్రైటిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేవి రెండు రకాలండి. రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది 40 ఇయర్స్ లోపలే వస్తుంది అనమాట. ఇంకోటి దానిలోనే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది ఉంటుంది, అది 16 ఇయర్స్ కే వస్తుంది, అది చాలా డేంజరస్. ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు చాలా క్రిప్పుల్ అయిపోతారు. ఇది లేడీస్ కే ఉంటుంది, 98% లేడీస్ ఉంటారండి. 2% కూడా మేల్లో ఉండదు జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. వాళ్ళకి మేజర్ జాయింట్స్, స్మాల్ జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతాయమ్మా. వాళ్ళు చాలా వీక్ అయిపోతారు పిల్లలు, వాళ్ళని పేరెంట్స్ తీసుకురాకపోతే చాలా చాలా ప్రాబ్లమ్ లో ఫేస్ అవుతారనమాట. ఎర్లీగా రీప్లేస్మెంట్స్ చేయించుకోవాల్సి వస్తుంది అది. తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ 40 ఇయర్స్ నుంచి వస్తుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రథమ లక్షణాలు ఏంటంటే మార్నింగ్ పొద్దున లేచాక చేతులు బిగుసుగా అయిపోవటము, బ్రష్ చేసుకోవటం కష్టంగా ఉండటం, ట్యాప్ తిప్పటం కూడా కష్టంగా ఉండటం, స్టిఫ్నెస్ అంటాం అనమాట, మార్నింగ్ స్టిఫ్నెస్. ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ మోర్ దాన్ 1 అవర్, ఈ 1 గంట 2 గంటల కంటే ఎక్కువ ఉన్నా ఇది చాలా డేంజరస్. అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన ప్రథమ లక్షణం ఇది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్యో ఫ్యాక్టర్ అనేది ఒక చేస్తామన్నమాట. ఈ ఆర్యో ఫ్యాక్టర్ చిన్న చిన్న ల్యాబొరేటరీస్ లో కూడా చేస్తారు, నెగిటివ్ పాజిటివ్ అని ఇస్తారు, కానీ అలా కాదు, ఒక టైటర్ ఉంటుంది అనమాట.
ఇరవై కంటే ఎక్కువ అంటే 30-40 కొంతమందికి 50-90 కొంతమందికి 100-200 కూడా ఉంటుందన్నమాట. దీనిలో కొన్ని ఐజీజీ ఐజీఎం కొన్ని ఫ్యాక్టర్స్ చేయిస్తాము, యాంటీ డిఎన్ఏ ఇవి కూడా చేయిస్తామన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ చేయించిన తర్వాత నీకేంటి ఎలాంటి కీలవాతం అనేది మేము నిర్ధారణ చేస్తాం. దానిలో కొన్ని డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఈ డిసీజ్ ఈ కీలవాతం ఇంకా ఎక్కువ కాకుండా ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా మేము కొన్ని డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ ఇస్తామన్నమాట. డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్, అది దానిలో మెథోట్రెక్సేట్ అని హెచ్సిక్యూ అని కొన్ని డ్రగ్స్ పెడతాము. మరి ఎక్యూట్ స్టేజెస్ లో స్టీరాయిడ్స్ పెడతాం, కానీ స్టీరాయిడ్స్ ఎక్కువగా నాకైతే ఇష్టం ఉండదు. కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము, కొన్ని వైటమిన్ బి కాంప్లెక్స్ ప్రిపరేషన్స్ కొన్ని సప్లిమెంట్ చేస్తాము, ప్లస్ వాళ్ళకి కాల్షియం కావాలి. మెయిన్ గా రుమటాయిడ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రథమ దశలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రుమటాయిడ్ ఫ్యాక్టర్ చేయించుకొని కొన్ని ఎక్సర్సైజెస్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ జాయింట్స్ కి ఎక్సర్సైజెస్ చేయించుకొని ఈ డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ వాడితే కొంతవరకు చాలా వరకు మేలుగా ఉంటారన్నమాట. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేస్తే జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోయి వాళ్ళు ఎర్లీ రీప్లేస్మెంట్ లోకి వచ్చేస్తారన్నమాట. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అది 50 సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నమాట. నేను చెప్పిన ముందు కారణాలు ప్లస్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ లో కొంచెం 1 కిలోమీటర్ నడవగానే నొప్పి రావటం, అయినా సరే వాళ్ళు నడవగలరు, నొప్పికి టాబ్లెట్ ఏమీ వేసుకోకర్లేదు, కొంచెం వంగి పనిచేసుకోగలరు. సెకండ్ స్టేజ్ లో 1 కిలోమీటర్ కూడా నడవలేరన్నమాట నొప్పి లేకుండా. తర్వాత వంగి అసలు పనిచేయలేరు, స్టేర్ కేస్ క్లైంబింగ్ కష్టంగా ఉంటుంది. థర్డ్ స్టేజ్ లో నొప్పికి టాబ్లెట్స్ వేసుకుంటే దే కెన్ డూ సమ్ వర్క్, కొంత దూరం నడవగలరు, కానీ నొప్పికి టాబ్లెట్స్ వేసుకోకుండా పనిచేసుకోలేరు. అది థర్డ్ స్టేజ్ అన్నమాట. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే నొప్పికి టాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఉపశమనం అంటే రిలీఫ్ అనేది రాదు, వాళ్ళు చాలా వరకు బాధపడుతుంటారు, అసలు కొంచెం 1.5 కిలోమీటర్ కూడా నడవలేరు అన్నమాట. ఆ స్టేజ్ లో డాక్టర్ దగ్గరికి మీరు వచ్చినా మేము సర్జరీ అనేదే చెప్పగలం, ఎక్కువగా లూబ్రికెంట్స్ వర్క్ చేయవన్నమాట. అలానే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజెస్ లో కొన్ని లూబ్రికెంట్స్ ఉంటాయండి, అది వరకు కాండ్రైటిన్ సల్ఫేట్ అండ్ గ్లూకోజమిన్ అనే కాంపనెంట్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా టైప్ 2 కొల్లాజన్, టైప్ 1 కొల్లాజన్, టైప్ 3 కొల్లాజన్స్ ప్లస్ రోజ్ బడ్ ఎక్స్ట్రాక్ట్స్ చాలా వరకు కొత్త ప్రోడక్ట్స్ చాలా వచ్చినాయి. ఇవి బెటర్ రిలీఫ్ ని ఇస్తాయి, కానీ ఇవి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వరకు చాలా బాగా పనిచేస్తాయి. థర్డ్ స్టేజ్ లో కొంచెం కష్టం. ఈ స్టేజ్ లో మేము ఈ లూబ్రికెంట్స్ ఇస్తాం. ఈ 3 స్టేజెస్ లో కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. మెయిన్ గా రీజన్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఇప్పుడు బాగా వింటున్నారు మనుషులు, అది వరకు రోజుల్లో 10 ఏళ్ల క్రితం ఎక్సర్సైజెస్ అంటే అస్సలు ఇష్టం చూపించేవారు కాదు, వినేవారు కాదు. ఇప్పుడు యోగా కార్యక్రమాలు ఇవి వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో కూడా ఎక్సర్సైజెస్ చెప్పండి డాక్టర్ గారు చేస్తున్నామని చెప్తున్నారు ఈ కాలం. అవి ఏంటంటే మోకాళ్ళకి చుట్టుపక్కల ఉండే మజిల్స్ కి ఈ కండరాలకి కండ బలం వచ్చేలాగా మేము ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. దాన్ని ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అండ్ ఐసోటోనిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని చేస్తామన్నమాట, ప్లస్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్. సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవి, మీరు కొంచెం సావధానంగా కోపం లేకుండా ఓపిక్గా డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజెస్ విని మీరు చేసుకుంటే మాతో అవసరాలు మీకు అసలు ఉండవు. పెయిన్ అనేది ఆ పెయిన్ కి సంబంధించినవి డాక్టర్ గారు ముందు డాక్టర్ గారు ఇచ్చారు, ఆ మందులు బాగా పనిచేసినాయండి అంటారు. అంత పవర్ఫుల్ టాబ్లెట్స్ వేసుకోకూడదమ్మా, నీ కిడ్నీ పాడైపోయింది ఇప్పటికే అని చెప్తుంటాం. సీరం క్రియాటిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాను. పర్సనల్ గా నేను సీరం క్రియాటిన్ చూడకుండా పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇవ్వను. సీరం క్రియాటిన్ అనేది మీ కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకొని మేము టాబ్లెట్స్ రాసిస్తామన్నమాట. టాబ్లెట్స్ చాలా రకాలు ఉంటాయండి, ఏ టాబ్లెట్ అయినా మేము మీ కిడ్నీ ఫంక్షన్ చూసి మోతాదుగా చూసి రాస్తామన్నమాట. పెయిన్ కిల్లర్స్ 2 నెలల వరకు వేసుకోవచ్చు, మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తాము, ప్లస్ లూబ్రికెంట్స్ ఇస్తాము, కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తాము. ఎక్సర్సైజెస్ చేసుకునేటప్పుడు ఈ ఆయింట్మెంట్స్ రాసుకోవాలి. ఇంకా ఫోర్త్ స్టేజ్ లో కూడా పేషెంట్స్ కి కొంత పోస్ట్పోన్ చేసుకోవాలంటే స్పెషల్ స్ప్లింట్స్ ఇస్తామన్నమాట. అంటే మీ అరిగిపోయిన జాయింట్స్ మీద బరువు పడకుండా ఆ స్ప్లింట్ ద్వారా నడిచే కొన్ని పరికరాలు మేము ఇస్తామన్నమాట. ఆ స్ప్లింట్స్ వేసుకుని కొంత దూరం వరకు మీరు నడవచ్చు. డాక్టర్ ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుజాత గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు ఉన్నారండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. యాక్చువల్లీ నమస్తే మేడం. నమస్తే అమ్మా. మా మదర్ కి 60 ఇయర్స్, అంటే 59 మేడం. ఓకేమ్మా. యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా చూపిస్తే అసలు నడవలేకపోయింది అనమాట, ఒక 10 ఫీట్స్ కూడా అలాగే ముందుకి. సో డాక్టర్ అన్నారు ఆస్టియోఆర్థరైటిస్ అన్నారు. తర్వాత ఏదో బోన్ అరిగిపోయి కొంచెం పక్కకు వచ్చి కొంచెం పిల్ల అదేదో బోన్ పక్కనే పిల్లక లాగా అట్లా వచ్చి అది కండకి నొక్కుతుంది, కండరాలకు మధ్యస్థాన్. దానికోసం అని గ్లూకోజోన్ అని ఒక టాబ్లెట్ ఇచ్చారు మేడం.
కానీ అంత రిలీఫ్ అనేది రావట్లేదు. అమ్మ 10 ఫీట్ కూడా నడవట్లేకపోతున్నారు, బాగా బోన్ సరిగిపోయి పక్కకు వచ్చేసినాయి అంటే, నేను ఎక్స్రే చూడలేదు కాబట్టి, అది ఫోర్త్ స్టేజ్ అమ్మ, సిక్స్టీ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి ఒక్కసారి చూస్తే బాగుంటుంది. చూడకుండా నేను సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం కూడా కష్టం, కానీ ఫోర్త్ స్టేజ్ కి వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకోవటం అనేది చాలా అవసరం అమ్మ. అలా సర్జరీ పోస్ట్పోన్ చేసినా కూడా మీ స్పైన్ డామేజ్ అవుతుంది అనమాట, అమ్మకి స్పైన్ డామేజ్ అవుతుంది. ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం మదర్ కి. అది అనమాట, అది ఎగ్జాజరేట్ అవుతుంది. బెటర్ టు గో ఫర్ రీప్లేస్మెంట్ అని అనిపిస్తుంది మీరు చెప్పిన లక్షణాలు బట్టి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో గ్లూకోజ్ మిన్ అంత పెద్దగా పనిచేయదురా, వాడితే తప్పేం లేదు, దాని మూలంగా వచ్చే నష్టం ఏం లేదు, వాడి చూడొచ్చు. గ్లూకోజ్ మిన్ కంటే మంచి అంటే మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, లూబ్రికెంట్స్, అవి కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఏ రోజైతే అన్బేరబుల్ పెయిన్ ఉండి అడుగు తీసి అడుగేయలేకపోతున్నానమ్మా అంటే అప్పుడు సర్జరీ ఇస్ ద బెస్ట్ చాయిస్ అమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ డాక్టర్. మనం చాలా మందికి ఇందాక చెప్పారు మీరు మేల్స్ తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ లో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటామని. ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని చేసుకోవడం వల్ల మనకి ఆ కీళ్ళు అవన్నీ అరిగిపోతూ ఉంటాయి, పని చేయకుండా ఉండలేరు. సో అటువంటి అప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం అరుగుదలను తగ్గించవచ్చు? అంటే పని చేయటం అంటే 15 గంటలు రోజుకి నించొని చేసినా ఏం కాదు. మీరు తిరుపతి దాకా నడిచేళ్ళండి, తిరుపతి కొండ ఎక్కద్దు అరిగిపోయే స్టేజ్ లో. అలా అనమాట, చిన్నపిల్లలు ఎక్కచ్చు ఏం కాదు, అది వరకు మేము ఎక్కేవాళ్ళం. ఏంటంటే స్టేర్ కేస్ క్లైంబింగ్, ర్యాంప్ వాకింగ్, అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద నడవటం, తర్వాత పదే పదే కింద కూర్చోవటము, వంగి పనిచేయటము, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే యాక్టివిటీస్ ఎక్కువగా డామేజ్ అవుతాయన్నమాట జాయింట్స్. నించొని పనిచేయటం, డస్టింగ్, గార్డెనింగ్ ఎన్నైనా చేయొచ్చు, వంగి పనిచేయటము, స్టేర్ కేస్ క్లైంబింగ్ ఇలాంటివి చేయకూడదు అనమాట. మజిల్ యాక్టివిటీ ఉండాలి, పర్సన్ కి యాక్టివిటీ ఉండాలి, సెడెంటరీ లైఫ్ లీడ్ చేయకూడదు. ఎవరైనా ఆడగాని మగ గాని, ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని, వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటే వాళ్ళ మజిల్స్ బోన్స్ అంత యాక్టివ్ గా ఉంటాయి అనమాట, అంత స్ట్రెంగ్గా ఉంటాయి. అంటే లైక్ మన ఇంట్లో పనిచేసే ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాలా బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది, బికాస్ దే విల్ హ్యావ్ మజిల్ గుడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట, మజిల్ పవర్ ఉంటుంది అనమాట. అందుకని యాక్టివిటీ చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు, కానీ ఇట్లా కింద కూర్చోవటము, వంగి పనిచేయటము ఇలాంటి పనులు చేయకూడదు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు సత్యరావు. చెప్పండి సార్. అది నాకు 1 ఇయర్ నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి. అయితే డాక్టర్ గారు చూపిస్తే కొన్ని టాబ్లెట్స్, తర్వాత ఎక్సర్సైజ్ చూపించారు. అది వాడిన తర్వాత, కోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ అదే సివియర్ గా వచ్చేస్తుంది. దీనికి ఏమైనా రెమెడీస్ లాంటివి ఉన్నాయండి? సార్ మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 55 ఇయర్స్ అండి. 55 ఇయర్స్. ఏ జాయింట్స్ పెయిన్స్ ఉన్నాయి మీకు? యాక్చువల్లీ ఫస్ట్ రైట్ సైడ్ మోకాళ్ళ నొప్పి ఉండేది, తర్వాత మెల్లిగా అది లెఫ్ట్ సైడ్ కూడా మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది. కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు, న్యూట్రీ జాయింట్, ఎక్స్సీక్యూఎస్, కాల్మే, ఎంపీజీఓడి అని. అది కోర్స్ తీసుకున్నాను ఒక 6 మంత్స్, తర్వాత సెట్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 మంత్, 1.5 మంత్ నుంచి మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. సార్ మరి మెక్వెస్టిన్ ఇవి అంటే లైక్ టైప్ 2 కొల్లాజెన్, టైప్ 3 కొల్లాజెన్ ప్రోడక్ట్స్ కొన్ని వచ్చినాయి సార్, అవి వాడుకొని చూడండి. ప్లస్ ఎక్సర్సైజెస్ చేయాలి సార్, మీరు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మీరు ఒకసారి ఎక్స్రే తీసి మాకు మా సన్షైన్ హాస్పిటల్కి మాకు పంపించినా పర్లేదు, ఏ స్టేజ్ లో ఉన్నారో తెలుసుకోవాలి. స్ప్లీన్స్ ఉన్నాయి, మంచి స్ప్లీన్స్, మోకాళ్ళు అరిగిపోకుండా ఇక మీద మీకు ఏ స్టేజ్ లో ఉన్నారో చెప్తే డాక్టర్ గారు మీరు ఆ స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. భద్రాచలం నుంచి శ్రీహరి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఓకే మేడం. చెప్పండి సార్. చెప్పండి మేడం. నాకు జాయింట్ పెయిన్స్ అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ దొరుకుతుందండి సార్, దానివల్ల మన జాయింట్ పెయిన్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ గురించుకుంటే పెయిన్ కిల్లర్ బాగా రాస్తున్నారు. పెయిన్ కిల్లర్ వల్ల కిడ్నీ డబ్బులు చెప్తున్నారు, ఇప్పుడు మీరు డైరెక్ట్ మెడిసిన్ చెప్పగలరా సార్? మీకు యూరిక్ యాసిడ్ తో వచ్చేది కింద పాదం నొప్పి, అంటే బొటన వేలు దగ్గర ఎక్కువగా వస్తుంది అనమాట. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఇది 7-8 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు కొన్ని టాబ్లెట్స్ లైక్ ఎలోఫిరినాల్, జైలోరిక్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్యూరిక్ అని, ఫెబుస్టాట్ అని రకరకాల టాబ్లెట్స్ వచ్చినాయి సార్. మీరు కొంచెం ప్రోటీన్ కంటెంట్ అంటే ఏంటంటే పప్పు, మాంసము ఇవి తగ్గించుకోవాలి. ఓకే రైట్, కాల్ డిస్కనెక్ట్ అయ్యింది డాక్టర్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శారద గారు నమస్తే అండి.
చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి సమస్య ఏంటి మీరు హలో శారదా గారు హలో టీవీ చూడొద్దండి డాక్టర్ గారు వింటూ ఉన్నారు చెప్పండి ప్రాబ్లం ఏంటి మీ సమస్య ఏంటి నాకు 59 ఏళ్ళండి చెప్పండి సార్ 59 ఏళ్ళండి చెప్పండి అమ్మా నాకు 59 ఏళ్ళండి చెప్పండి నా మోకాలు నొప్పి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయండి మెట్లెక్కేటప్పుడు తర్వాత ఒక పావు గంట అరగంట నడిచేటప్పుడు తర్వాత పరువు నుంచి కూడా నేను ఎక్కువసేపు నడవలేకపోతున్నాను అనిపిస్తున్నది నాకు థైరాయిడ్ ఉంది కాకపోతే కొంచెం కంట్రోల్లో ఉందనే 25 mg వేసుకోమన్నారు తర్వాత నాకు 10 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి నాకు స్పాండిలైటిస్ ఉందండి దాంతో షోల్డర్ బోను తర్వాత ఈ కుడి చేయి కూడా నొప్పిస్తూ ఉంటుంది ఇప్పుడు కొంచెం పెరుగుతుంది వెయిట్ బాగా ఎందుకు పెరుగుతున్నాననే తెలియడం లేదు వెయిట్ పెరగడానికి కారణం మీ థైరాయిడ్ అమ్మా ప్లస్ మీ డైటరీ ప్లానింగ్ ఉండాలి డైట్ తగ్గించుకోవాలి కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించేసేయాలి మీరు నేను ఏమి తిన్నం లేదండి అసలు నేను మా ఇంట్లో ఆవకాయలు అవి తిన్నం అలవాటు లేదు అంటే ఆవకాయతో లావెక్కుతున్నారని నేను చెప్పట్లేదు కానీ మీరు డైట్ ప్లానింగ్ అనేది ఉండాలి కొంచెం ప్రోటీన్ డైట్ తీసుకోండి ఏం తినకపోతే కూడా మీరు నీరసపడిపోతారు మీరు ఒక్కసారి మా దగ్గరకు వస్తే మంచిది లేకపోయినా మీరు డైట్ ప్లానింగ్ చేసుకుని ఒక మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళకి ఎక్సర్సైజెస్ చేయించుకోవాలి ఒక న్యూట్రిషనిస్ట్ ని కలిస్తే ఇంకా మంచిది మీరు థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి రైట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి డాక్టర్ గారు అసలు జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలా మంది భయపడతారమ్మా జాయింట్ అంతా కట్ చేసేసి ఇంకో జాయింట్ పెడతారా అని లేదు మేము కొన్ని వీడియోస్ కూడా చూపిస్తామన్నమాట జాయింట్ రీప్లేస్మెంట్ అంటే అరిగిపోయిన కార్టిలేజ్ అంటే ఏంటంటే ఫీమర్ తొడబోన్ కిను ఈ కాలిబోన్ దగ్గర టిబియాకి ఫీమర్ కి అరిగిపోయిన కార్టిలేజ్ 8 mm 9 mm ఆ లెవెల్లో మా జిక్స్ తోటి మేము కట్ చేసి మీకు సిమెంట్ పెట్టి ఫారిన్ ఇంప్లాంట్ పెడతామన్నమాట సో అరిగిపోయిన కార్టిలేజ్ పైన కాకుండా ఈ ఫారిన్ ఇంప్లాంట్ పైన మధ్యలో ఒక పాలీ అనేది ఉంటుంది అన్నమాట హైలీ క్రాస్ లింక్డ్ పాలీ అంటే జస్ట్ లైక్ ఒక బుష్ లాగా అన్నమాట అట్లా దాని మీద నడుస్తారనమాట అరిగిపోవటం అంటే ఏంటంటే కార్టిలేజ్ అనేది అరిగిపోయిన తర్వాత దాని కింద ఉండే నరాలు ఎక్స్పోజ్ అవుతాయి ఇలా మనం పడుకున్నప్పుడు పేషెంట్స్ ఈ ఫోర్త్ స్టేజ్ లో సడన్ గా ఉలిక్కిపడి లెగవటం సడన్ గా నొప్పికి లేచి కూర్చోవటం అనేది జరుగుతుంది అది ఎందుకంటే నిద్రపోయేటప్పుడు మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి కాబట్టి ఈ అరిగిపోయిన కార్టిలేజెస్ రెండు తాకినప్పుడు ఈ ఫ్రిక్షన్ మూమెంట్ కి సడన్ పెయిన్ వస్తుంది అనమాట అది అరిగిపోవటం ఈ అరిగిపోయిన కార్టిలేజ్ 9 mm 10 mm లెవెల్లో తీసేసి దానికి సిమెంట్ పెట్టి మేము ఇంప్లాంట్ పెడతాం అది పెద్ద అంటే మేజర్ గా మీరు ఆపరేషన్ చేసిన తర్వాత పడుకోవటము బెడ్ పైన పెట్టడము అసలు కదలలేకపోవటము డ్రెస్ తీసుకోవటము ఇలాంటివన్నీ ఏమక్కర్లా సెకండ్ డే సేమ్ డే పేషెంట్ కి కొంచెం పాజిటివ్ థ్రెష్ హోల్డ్ ఉంటే సేమ్ డే నడిపించేసేస్తాము ఫాస్ట్ ట్రాకింగ్ మెథడ్ లో ఆర్ లేకపోతే పేషెంట్ కొంచెం నిద్ర వస్తుంది నీరసంగా ఉంది అంటే సెకండ్ డే నడిపించేస్తాం తర్వాత మేము రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా 3 డేస్ లో ఇచ్చేస్తామమ్మా బెడ్ మీద నుంచి ఎలా లెగవాలి వాకర్ సపోర్ట్ పట్టుకుని ఎలా నడవాలి బాత్రూమ్ కి ఎలా వెళ్ళాలి అన్ని సెకండ్ డే నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది రీహాబిలిటేషన్ కూడా పెద్దగా అక్కర్లేదు అంటే కరెక్ట్ అలైన్మెంట్స్ అన్ని చేసి చక్కగా పర్ఫెక్ట్ గా ఉంటే ఎక్కువగా ఫిజియోథెరపీ కూడా అక్కర్లేదు కానీ ఫిజియోథెరపీ 1 మంత్ చేయించుకుంటే మొబిలిటీ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు రకరకాల కాంపనెంట్స్ ఉన్నాయి హై ఫ్లెక్షన్ జాయింట్స్ మంచి కాంపనెంట్స్ అడ్వర్కెట్ లాగా కాకుండా ఇప్పుడు మంచి జాయింట్స్ వచ్చినాయి తర్వాత స్టేట్స్ లో కంటే మన దగ్గరే ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నాను నేను రీప్లేస్మెంట్ యూనిట్స్ అన్ని కంపెనీస్ అన్ని మన దగ్గర కూడా అమెరికాలో ఎప్పుడు లాంచ్ అవుతున్నాయో మన దగ్గర కూడా వెంటనే వచ్చేస్తున్నాయి అన్నమాట సో మనకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో కూడా పెద్దగా అవస్థపడే ఇదేం ఉండదు అనమాట తర్వాత అటెండర్స్ ఉండాలి పక్కన తోడొకళ్ళు ఉండాలి ఇవన్నీ ఏముండవు రీప్లేస్మెంట్స్ అనేవి చేయగానే వెంటనే మీరు నడవాలి మేము దానికి ప్రోత్సహిస్తాము దానికి ఎంకరేజ్మెంట్ చేయిస్తాము ఫిజియోథెరపిస్ట్ ని పెట్టిస్తాము సో అది అన్నమాట జాయింట్ రీప్లేస్మెంట్ అంటే రైట్ డాక్టర్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ గారు హలో హలో పద్మ గారు చెప్పండి మేడం గారు తప్పకుండా మాట్లాడండి మేడం నమస్తే అండి నమస్తే నాకు మెడ నొప్పి ఉండేది మేడం చెప్పండి తర్వాత భుజాలు అంటే మెడ నొప్పి కొంచెం తగ్గింది భుజాలు నొప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పోలియో ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నారండి
అంటే అవి కొంత లక్షణాలు కనిపిస్తున్నాయండి, అవి పెరగకుండా ఎలా ఎన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? మెడ నొప్పి అనేది సర్వైకల్ స్పాండిలోసిస్ అమ్మ. తర్వాత మీ వయసు ఎంతండి? నాదే 35 మేడం. 35 కాబట్టి మీకు అంతగా భయపడాల్సింది ఏం లేదమ్మా. మీకు మెడకి సపోర్ట్ మంచి సాఫ్ట్ పిల్లో వేసుకోవాలి. ఆ సపోర్ట్ మీకు భుజాల దగ్గర నుంచి ఉండాలి. భుజం నొప్పి మీరు డయాబెటికా? లేదు మేడం, నాకు ఇంకే ప్రాబ్లమ్స్ లేవు. ఏం ప్రాబ్లమ్స్ లేవు. మెడ నొప్పికి కొన్ని ఎక్సర్సైజెస్, సర్వైకల్ స్పైన్ ఎక్సర్సైజెస్ చెప్తామమ్మా. నవ్ కంప్రెషన్ ఏదన్నా ఉండి చెయ్యి లాగుతుంది అంటే, ఎక్కువగా అంటే తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అంటే ఒకసారి ఎంఆర్ఐ చేయించుకోండి. లేకపోతే సర్వైకల్ స్పైన్ ఎక్సర్సైజెస్ తోటి మీకు సరిపోతుంది. కొన్ని ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్, మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తాము. మజిల్ రిలాక్సెంట్స్ వేసుకొని నవ్ కి సంబంధించిన ప్రీగాలిన్ మిథైల్ కోబాల్మిన్ అనే ఒక టాబ్లెట్ వేసుకుని సర్వైకల్ స్పైన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీ ప్రాబ్లం చాలా వరకు రెక్టిఫై అవుతుంది. పడుకునేటప్పుడు పిల్లో వేసుకోవాలమ్మా. ఆ పిల్లో బ్రాడ్ గా సాఫ్ట్ గా ఉండాలి. మీ భుజం దగ్గర నుంచి, మెడ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి. డాక్టర్ ఫైనల్ గా చెప్పండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది? తర్వాత ఈ కీళ్ళ నొప్పులే కాకుండా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ మనం మెడ దగ్గర నుంచి మొదలెడదాము, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. భుజం దగ్గర పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము. మా ఎల్బో దగ్గర టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, రిస్ట్ దగ్గర కార్పల్ టనల్ సిండ్రోమ్, అలానే హిప్ దగ్గర హిప్ జాయింట్ ఆర్థ్రైటిస్, నీ దగ్గర నీ ఆర్థ్రైటిస్, ప్లాంటర్ ఫేషియటిస్ పాదం దగ్గర, గౌటి ఆర్థ్రైటిస్ ఫుట్ దగ్గర వస్తాయన్నమాట. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఎక్కువగా పిల్లలు భయపడుతుంటారు, నాకు అరిగిపోయిందంట మెడ ఈ వయసులోనే అరిగిపోయింది, ఇంకా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదని. అలా అరిగిపోవటం అనేది జరగదు. సర్వైకల్ స్పాండిలోసిస్ తోటి మనకు వచ్చే మేజర్ ఈవెంట్స్ ఏముండవు, నెక్ పెయిన్ ఉంటుంది. దానికి ఎర్లీ స్టేజెస్ లో మీరు మా దగ్గరకు వస్తే ఒక ఎక్స్రే తీసి మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎంతవరకు మీకు ఆస్టియోఫైట్స్ తోటి కంప్రెషన్ ఉందనేది చెప్తాము. అలా కాకుండా కొంతమందికి సర్వైకల్ స్పైన్ లో డిస్కులు ఉంటాయమ్మా. ఆ డిస్క్ ఉన్నప్పుడు చెయ్యి చచ్చుబడిపోవటము, ఫింగర్స్ తీమ్మెరెక్కటము అలాంటివి జరుగుతుంటాయన్నమాట. పెరియార్థ్రైటిస్ భుజం దగ్గరకు వచ్చేసరికి 4 స్టేజెస్ ఉంటాయి. ఆ పెరియార్థ్రైటిస్ లో ఎర్లీ స్టేజెస్ ఈ చేతికి మధ్య భాగంలో నొప్పి ఉండటము, రెండో స్టేజ్ లో ఆ చేతి మీద పడుకోవటం కష్టంగా ఉండటము, థర్డ్ స్టేజ్ లో మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవటము, ఫోర్త్ స్టేజ్ లో కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోవటం, దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఎర్లీ స్టేజెస్ లో డాక్టర్ దగ్గరకు వస్తే కొన్ని ఎక్సర్సైజెస్, టాబ్లెట్స్ తోటి సరిపోతుంది. మీరు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే దానికి సర్జరీ మానిపులేషన్స్ వరకు వెళ్తారన్నమాట. రైట్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం స్పెషల్ మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ గురించి వివరించారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, చూసారు కదండి ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.